మలీదేవి డ్రైన్ టెండర్ల విషయంలో అధికారులు భయభ్రాంతులకు గురిచేసింది అని నెల్లూరు కోవూరు టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజపాలెంలో జరిగిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. బెదిరించి 80 కోట్ల రూపాయల టెండర్లు వస్తే మలీదేవి డ్రైన్ల విషయంలో ప్రభుత్వానికి 9 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ని అడిగితే కోవూరు నాకు సంబంధం లేదనడం దారుణమని జిల్లా టీడీపీ అధికారి ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. మనం గత 6 నెలలుగా ఆల్మోస్ట్ 1 ఇయర్ అనుకోండి, 6 నెలలు ఒక సంవత్సరంగా మనం అవినితి నిన్న ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టడం, ధర్నాలు చేయడం చాలా ఉద్రితంగానే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి పోరాటం చేస్తున్నారు. ఈ రోజు నేను 5-6 సార్లు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ప్రెస్ మీట్లల్లో 5-6 సార్లు మల్దేవ్ డ్రైన్ గురించి మాట్లాడున్నా. మల్దేవ్ డ్రైన్ కోవూరు కాన్స్టిట్యూన్సీలో ఉంది, 80 కోట్ల రూపాయల వర్క్, 80 కోట్ల రూపాయల టెండర్కి ఆ టెండరు ఆన్లైన్లో పిలిచిన తర్వాత, ఆ టెండర్ ఆన్లైన్లో పిలిచిన తర్వాత పక్క రోజు ఎస్సీ ఆఫీస్కి కాంట్రాక్టర్లు కాగితాలు తీసుకొని వస్తే దౌర్జన్యం చేసి దబాయిచ్చి మానసికంగా వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి మీ అంతు చూస్తాం కాగితాలు ఇస్తే ఎస్సీ గారికి అని చెప్పి ఒక సైడు కాంట్రాక్టర్లను భయపెట్టడం, ఒక సైడు ఎస్సీ గారిని నువ్వు ఆఫీస్కి వస్తే నీ అంతు చూస్తాం 11 గంటల 5 నిమిషాల ముందర 10 గంటల 55 నిమిషాలకి నువ్వు ఆఫీస్కి రా, 11 గంటలకు సమయం అయిపోతుంది అని చెప్పి బెదిరించి ఆఫీసర్ని రానియకుండా, కాగితాలు తీసుకొని రానియకుండా, కాగితాలు సబ్మిట్ చేయకుండా మనకందరికీ ఆ ఫేస్ ఆఫ్ ద స్టోరీ తెలుసు. 9 కోట్ల రూపాయల నష్టం జరిగింది ఆ టెండర్ వల్ల ప్రభుత్వానికి. అనిల్ కుమార్ యాదవ్ని అడిగితే నాకు సంబంధం లేదు, కోవూరు నాకు సంబంధం లేదు, నన్ను కోవూరు విషయాలు నన్ను ఎందుకు అడుగుతున్నారు అని అడుగుతారు. ఈడ ప్రసన్న కుమార్ రెడ్డిని అడిగితే ఆయన నోరు మెదపడు. నేను అడుగుతున్నా ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారిని ఫస్ట్ అడుగుతున్నా, అయ్యా అనిల్ కుమార్ యాదవ్ గారు, మీరు రాష్ట్రానికి ఇరిగేషన్ మంత్రి, రాష్ట్రానికి ఇరిగేషన్ మంత్రి, మీరు జిల్లాకి ఇరిగేషన్ మంత్రి, లేదు నెల్లూరు బిట్టుబన్నుకి ఇరిగేషన్ మంత్రివా అని అడుగుతున్నాను.